ముందుగా నమస్కారం. మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశం ఒక చారిత్రాత్మక నిర్ణయానికి వీలు కల్పించటం, ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కూడా ఒక హర్షాభిరేకంతో ఎవరైతే ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం పొందబోతా ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసుకున్నామో రాష్ట్రవ్యాప్తంగా కూడా అటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈ నిర్ణయం అనేది ఎన్నో సంవత్సరాల కళ. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, అనేక ప్రభుత్వాలు రాష్ట్రంలో పరిపాలించాయి. అయితే ఏ ఒక్కరు కూడా ఇంత సీరియస్గా దీనికి దృష్టి పెట్టల. ఎన్నికల సమయంలో ఆ వర్గాలకు సంబంధించి ప్రయోజనాలు పొందడం కోసం చెప్పి కొన్ని మాటలు చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని వదిలేయటం ఒక ఆనవాయితీగా వస్తున్న నేపథ్యం. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన విషయం మనందరికీ తెలుసు. మరి ఆ పాదయాత్రలో నేరుగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న కాపుల యొక్క వాస్తవిక స్థితి చూసిన తర్వాత ఆ పాదయాత్రలోనే ఆయన ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఎన్నికలు అయిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకి శాశ్వతంగా ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళని బీసీల్లో చేర్పించాలి. బీసీల్లో చేర్పించడం కూడా ఏదో ఒక జీవో ఇచ్చి మళ్ళీ ఎవరో ఒకరు కోర్టుకెళ్తే కొట్టేసే విధంగా లేకుండా దానికి ఒక చట్టబద్ధత తేవాలి, దానికి ఒక కమిషన్ నియమించాలి. కమిషన్ రాష్ట్రం అంతా కూడా పర్యటించి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్టు ద్వారా వాళ్ళకి ఆ రిజర్వేషన్ కల్పించాలని కూడా చెప్పడం జరిగింది. అదే సందర్భంగా మరికొన్ని విషయాలు కూడా కాపుల గురించి ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాదయాత్రలో చెప్పారు. అందులో కాపు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పడం, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసే దానికి 1,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని చెప్పడం, దాంతోపాటు కాపులకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని కూడా ఆ పాదయాత్రలో చెప్పడం, ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాలు పెట్టడం జరిగింది. మరి 2014 ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి దీంట్లోనే ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన చెప్పిన హామీల అమలుకి శ్రీకారం చుట్టం జరిగింది. ఏదైతే ఉప ముఖ్యమంత్రి పదవి అని చెప్పారో అది ప్రస్తుతం మన హోమ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి రాజప్ప గారికి ఇచ్చి మొట్టమొదటి హామీని నిలబెట్టుకున్నారు.